హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టే టైమ్. ఇవాళ మనతో ఉన్నారు ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్, సినిమా పేరుని ఇంటి పేరుగా మలిచిన గొప్ప వ్యక్తి ఎంవి రఘు గారు. నమస్తే సార్. నమస్కారం. చెప్పండి సార్, మీ సినీ ప్రస్థానం అనేది మొదటి నుంచి ఇప్పటి వరకు కానివ్వండి, మూడు మాటల్లో చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు? ఎంవి రఘు గారు మూడు మాటల్లో. నేను సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ అండ్ ఫిల్మ్ మేకర్, మూడు మాటలంటే. ఆ జర్నీ అనేది చాలా క్లిష్టతరమైంది, చాలా కష్టంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్గా మారడం, డైరెక్టర్ మళ్ళీ ప్రొడ్యూసర్గా మారడం అనేది, ఆ ప్రాసెస్ ఎలా జరిగింది? అంటే ఒక మెయిన్ పాయింట్ ఒకటి చెప్పాలి, ఇష్టపడితే కష్టం అనిపించదు. నేను కూడా ఇష్టపడే ఈ సినిమాటోగ్రఫీకి రావడం జరిగింది. చాలా సినిమాలు చేసిన తర్వాత డైరెక్ట్ చేద్దామని అనిపించింది. నా ఫ్రెండ్స్ సహకరించారు, మీకు తెలుసు, కళ్ళు సినిమా చేసి కళ్ళు రోగ అయ్యారు. ఆ జర్నీ అంటే చాలా ఉందండి, జర్నీ అంటే చాలా ఉంది. చిన్నప్పుడు చదువుతున్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్. దానికి కారణం మా నాన్నగారు, రైల్వేస్లో ఉండే చిన్నయ్య గారు అని, ఎంఎస్ చిన్నయ్య గారు, చిన్న బాక్స్ కెమెరాతో ఆయన అప్పుడులోనే ఇలస్ట్రేటివ్ వీక్లీ ఆటలు ఇట్లా అవార్డ్స్ పడ్డాం. మేము ఇంట్లోనే బ్లాక్ అండ్ వైట్ అప్పుడులో 620 ఫార్మాట్, దాంట్లో తీయడము కెమెరాలో, ఇంట్లోనే డెవలప్ చేయడం, ప్రింట్ చేయడం, మా ఫాదరు, మా మదరు, సిస్టర్సు, నేను అందరం అదనమాట. సో అప్పటి నుంచే ఫోటోగ్రఫీ అంటే ఒక రకమైన ఫ్యాన్సీ, తమాషా. మెయిన్గా నాకు బాగా గుర్తుంది ఏంటంటే, ప్రింట్ చేసేటప్పుడు, కాంట్రాక్ట్ ప్రింట్ చేసేటప్పుడు ఆ బ్రోమైడ్ పేపర్ అనేవాళ్ళం మనం అప్పుడు, బ్రోమైడ్ బ్లాక్ అండ్ వైట్, నెగిటివ్ మీద బ్రోమైడ్ పేపర్ పెట్టి ఆ లైట్కి చూపించి, రెడ్ లైట్లో అంతా చేసి తర్వాత వైట్ లైట్కి చూపించి మళ్ళీ పెట్టి మళ్ళీ రెడ్ లైట్ తీసి దాన్ని డెవలప్ చేస్తున్నప్పుడు వచ్చిన డిష్లో పెట్టి కంటి కనిపిస్తున్న వైట్ పేపర్లో అలాగేదో మాయ వచ్చినట్టుగా ఇమేజ్ ఫామ్ అవ్వడం ఒక థ్రిల్గా ఉండదు. అక్కడి నుంచి ఒక రకమైన ఇంట్రెస్ట్ అనమాట ఫోటోగ్రఫీలో ఉండే మాయ క్యాప్చర్ చేసింది నన్ను. తర్వాత ఫోటోగ్రఫీ మీద అలాగ ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్గా ఉండేవాడిని. విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజీలో బిఎస్సి డిగ్రీ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత నేను పూనె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్దాం, నా అంబిషన్ పూనె కాకపోతే అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఎంజీఆర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చెన్నై. బట్ మా ఇంటి ఆర్థిక పరిస్థితులు కానీ అవన్నీ వాటిలో అంత వెంచర్ చేయలేకపోయాను. ఆ టైంలో ఆంధ్ర పత్రికలో ఒక ఆర్టికల్ ఒకటి వచ్చింది, ఫోటోగ్రఫీ డిప్లొమా ఇన్ హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఉందని. సో దానికి రావడం జరిగింది, మా ఇంట్లో ఇష్టం లేకపోయినా రిక్వెస్ట్ చేసి, ఫ్రెండ్స్ ఉన్నారు హైదరాబాద్లో అప్పుడే, వచ్చేసి మా మాస్టర్ ట్యాంక్ ఇక్కడ హైదరాబాద్లో ఫైన్ ఆర్ట్స్ కాలేజ్, తర్వాత ఆర్కిటెక్చర్ కూడా అయింది. దాంట్లో 2 ఇయర్స్ డిప్లొమా, యాక్చువల్గా 10th క్లాస్ వాళ్ళు చాలు, నేను ఆల్రెడీ గ్రాడ్యుయేట్, బట్ ఓకే నాకు ఇంట్రెస్ట్ కార్డ్ చేయలేను. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత మళ్ళీ తెలంగాణ చేసినప్పుడు ఉంది, ఆంధ్ర తెలంగాణ చేసి మళ్ళీ గొడవలు, సరే అయినా కూడా ఇయర్ అయిన తర్వాత వెనక్కి వెళ్ళాను. నాకు 96% మార్క్స్ వచ్చాయి. నాన్నగారు నన్ను తీసుకొని చెన్నై వెళ్ళి విఎస్ఆర్ స్వామి గారు, మా గురుగారు, నేను ఈ రోజున ఈ మాత్రం వచ్చేస్తున్నానంటే మా గురుగారు స్వామి గారు, విఎస్ఆర్ స్వామి, చాలా లెజెండరీ కెమెరామెన్ తెలుగు సినిమాల్లో, ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆయన ఏమన్నారంటే, చిన్నయ్య గారు మా నాన్నగారు అనమాట, చిన్నయ్య గారు 1 ఇయర్ చేశాడు కదా, 2వ సంవత్సరం కూడా చదవనివ్వండి, ముందు తరాల్లో చదువుకున్న వాళ్ళకి విలువ ఎక్కువ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఓకే, మాకంటే మేము వేరే అని చెప్పి పంపించి, అతను 2వ సంవత్సరం అయిన తర్వాత నా దగ్గర తీసుకుని బయలుదేరిన తర్వాత నన్ను వెనక్కి పిలిచి, ఫస్ట్ ఇయర్ 96% వచ్చింది, 95% వచ్చినా కూడా నువ్వు నా దగ్గర రావద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించారు. నెక్స్ట్ ఇయర్ 98% సంపాదించారు. ఆ 2 మార్కులు ఎందుకు పోయినది కూడా ఏంటంటే, కంపోజింగ్లో రూల్ ఆఫ్ థర్డ్స్లో నేను కరెక్ట్గా ఆ పాయింట్ కొంచెం వస్తే డివియేట్ చేసి 2 మార్కులు తీశారని ఆయన జడ్జి రాజమండ్రి వాడ్రేవ్ కుట్రాట్లని ఆయన. ఆ తర్వాత మా స్వామి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఓకే అని చెప్పి నన్ను తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకోవాలి, విజయవాహిని స్టూడియోస్లో పెట్టారు 1974 ఎండ్.
అప్పుడు విజయవాణి స్టూడియోస్ వరల్డ్ హాలీవుడ్ తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియాలో బిగ్గెస్ట్ స్టూడియో సెటప్ అనమాట. 12 ఫ్లోర్లు, 9 విజయాలో, 3 వాహినిలో, విఎన్ రెడ్డి గారు వాహినిలో. 12 ఫ్లోర్స్ ఫుల్ బిజీ, ఏవిఎంలో 6 ఫ్లోర్స్ ఫుల్ బిజీ. ఆ టైంలో నన్ను స్టూడియోలో ఫోకసింగ్ అసిస్టెంట్గా పెట్టి, మేము కెమెరా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్గా పెట్టాను. ఇదేంటి ఆయన దగ్గర తీసుకోలేదు అని నాకు ఏదో అనిపించింది. ఒక వారం రోజులు డిపార్ట్మెంట్లో ఉన్న తర్వాత పంపించారు ఫ్లోర్కి. ఫస్ట్ డేనే నేను వెళ్ళిన ఫ్లోర్లో శివాజీ గణేష్ గారు ఇల్లు అనమాట, కళ్ళమని నీళ్ళు వచ్చేసాను. ఎందుకంటే గుంటూరులో చదువుతున్నప్పుడు కట్ట అనేది బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా పోరాడతాడు, వేరుపాండి కట్టబ్రహ్మ సినిమా టికెట్లు అయిపోతే మొత్తం మీద వెళ్ళి చివరి నేల టికెట్ తీసుకొని అది కూడా ఫిలప్ అయిపోతే ఆ కర్టెన్ ముందు కొంచెం స్పేస్ ఉంటుంది కదా అక్కడ పడుకొని ఇలా చూసిన సినిమా అది. అలాంటి మనిషి మీ డిస్టెన్స్లో కనిపించింది ఒక రకమైన ఉద్యోగం. అలాగా అక్కడ ఏసీ త్రిలోక్ చంద్ర గారు, డైరెక్టర్ ఏసీ త్రిలోక్ చంద్ర గారు చాలా చాలా ఫేమస్ డైరెక్టర్. అలాగా స్టార్ట్ అయ్యి ఒక దగ్గర సుమారుగా ఒక 1 ఇయర్ చేశాను అక్కడ వాహినిలో. ఆయన ఎంత ముందు చూపుతో నన్ను అక్కడ పెట్టారంటే నాకు తర్వాత తెలిసింది, ఏంటంటే ఆయన దగ్గరే ఉండుంటే ఒక ఆయన స్కూల్ మాత్రమే నాకు తెలిసేది వర్కింగ్, లైటింగ్ కంపోజిషన్ వాడు. బట్ నన్ను ఇక్కడ పెట్టడం వల్ల ఏంటంటే ఆ ఒక్క 11 మంత్స్ 12 మంత్స్ ఎంత చేశాను దాంట్లో సుమారుగా ఒక 200 చిల్లర దగ్గర దగ్గర 300 సినిమాలకి నేను పనిచేసే అవకాశం ఎలా అని చెప్పారు. 7 to 1 ఒక సినిమాకి ఒక షిఫ్ట్, 2 to 9 ఒక షిఫ్ట్, 9 తర్వాత తెల్లవారు ఒక షిఫ్ట్, అలాగే కొద్ది రోజులు చేశాను. రోజుకు 2 షిఫ్ట్గా 3 షిఫ్ట్గా తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ కూడా అప్పుడప్పుడు వచ్చినాడు. అలాంటి అన్ని రకాల సినిమాలకి చేసాం. అంటే అప్పట్లో చెన్నై కాదు అది, మెడ్రాస్ అప్పటికి కంబైండ్ అక్కడ సౌత్ అంతా అక్కడే ఉందన్నమాట. నేను అక్కడ ట్రస్ట్పురంలో ఉండేవాళ్ళం. అక్కడ ఉంటే ఇటుపక్కేమో రాజ్కుమార్ గారు, అటుపక్కేమో మమ్ముటి గారు, ఇంకో పక్కనేమో కే విశ్వనాథ్ గారు, ఇంకో పక్కన ఇలాగా అక్కడక్కడ చుట్టుపక్కల హబ్గా ఉండేది అనమాట. మెయిన్గా తమిళ్ళు, తర్వాత మన తెలుగు వాళ్ళు ఈక్వలెంట్గా ఉండేవాళ్ళం. బాగుండేది వాతావరణం అక్కడ. ఏంటంటే కళలకి మంచి గౌరవం ఇచ్చే ఒక కల్చర్ ఉన్న ఆ తమిళియన్స్ మధ్యలో ఉండటం వల్ల మేము ఎప్పుడు కూడా మేము ఇంకొక స్టేట్కి సంబంధించిన ఎప్పుడు ఫీల్ కాలేం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అంత గౌరవం మాకు వాళ్ళు ఇచ్చేవాళ్ళు, మేము ఇచ్చేవాళ్ళు. అలాగా ఒక సంవత్సరం తర్వాత స్వామి గారు మళ్ళీ తన దగ్గర తీసుకున్నారు. అది కూడా బాపు గారు డైరెక్టర్గా ఉన్న భక్త కన్న కృష్ణరాజు గారు ప్రొడక్షన్ దానికి చేశాను ఫస్ట్ టైం అప్రెంటిస్గా. అదే టైంలో ప్యారలల్గా సిరిసిరి మూప విశ్వనాథ్ గారి డైరెక్షన్లో కొద్ది రోజులు ఇక్కడ, కొద్ది రోజులు అక్కడ రాజమండ్రిలో ఇలా చేయడం. కొద్ది రోజుల తర్వాత ఏమో అమరదీపం అని రాఘవేంద్రరావు గారు, కృష్ణరాజు గారి నెక్స్ట్ సినిమా. అలాగా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ అలా చేయడం జరిగింది. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అప్పుడు పుష్పాల గోపీకృష్ణ గారు స్వామి గారి దగ్గర ఫస్ట్ టెస్ట్గా ఉండేను. ఆయన ఇండిపెండెంట్గా వెళ్ళినప్పుడు ఎస్ గోపాల్ రెడ్డి నేను ఫస్ట్ టెస్టింగ్ అవ్వడం, శరత్ గుడివాడ శరత్ అంటే అతను ఇప్పుడు లేడు చనిపోయాడు, తర్వాత నేను ఇలాగా స్వామి గారితో చాలా గొప్ప సినిమాలు చేసామన్నమాట. చాలా మంచి సినిమాలు. ఆయనకి అప్పుడు మంచి పేరు ఉండదు, హీరో ఇమేజ్ ఉండేది. దానికి ముందు ఒకటి చెప్పాలి, వాయినిలో చేస్తున్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడల్లా బాపు గారు ఇంట్లో ఉండేవాడు. కింద ముళ్ళపూడి వెంకటరమణ గారు, పైన బాపు గారు. బాపు గారు అప్పుడు ముత్యాల ముగ్గు ప్లానింగ్లో ఉన్నారు. అప్పుడు రంగా ద్వారా నాకు ఇచ్చింది ఏంటంటే రఘు ఇంట్రెస్ట్ ఉంటే ఈశానారే దగ్గర చేర్పిస్తాను ముత్యాల ముగ్గు కెమెరా. అంటే మనకి ఎక్కడుందంటే మోసగాళ్ళకు మోసగడ సినిమా కృష్ణ గారు స్వామి గారు కెమెరామెన్. ఆ సినిమాకి చాలామంది ప్రెస్లో ఇచ్చిన ఇంటర్వ్యూస్లో అంటే ఇంటరామరావు గారు నాగేశ్వర గారిని ఎవరైనా హీరోతో పాటు ఇంకో హీరో ఉన్నాడు ఆ సినిమాలో విఎస్ఆర్ స్వామి ఫోటోగ్రఫీ అని చెప్పి చెప్పడం ఇదనమాట. ఎప్పుడో ఒక రోజున ఆ విఎస్ఆర్ స్వామి కెమెరామెన్ అన్న చోట నా పేరు పడాలని ఒక రకమైన ఇది. అందుకని ఇషానాల దగ్గర కూడా ఇష్టం లేకుండా నేను స్వామి గారి దగ్గర స్వామి గారు పట్టుబట్టాను. అది ఇలా కుదిరింది. మళ్ళీ బాపు గారు డైరెక్టర్ భక్త కన్న, అలాగా చాలా సినిమాలు చేశారు స్వామి గారి దగ్గర. ఆయన స్వామి గారి గురించి చెప్పాలంటే
వర్క్తో పాటు ఆయన కూడా పొన ఫిల్మ్ స్టూడియోలో రిఫ్రెషర్స్ కోర్స్ చేసి వచ్చారు, బాగా చదువుతారైనా. వర్క్తో పాటు మెయిన్ ఏంటంటే డిసిప్లిన్ ఇంపార్టెంట్ ఆయన దగ్గర. ఆ డిసిప్లిన్ మాకు ఉపయోగపడింది జీవితంలో, ఆ టైం ఫాలో అవడం కానీ ఆ డిసిప్లిన్ కానీ. తర్వాత కొత్త సినిమా ఏదైనా వస్తే తను చూడమని మమ్మల్ని పంపించడం, తను చూసి వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ కొన్ని కంపోజిషన్ పెట్టినాను సినిమాలు హైలైట్ అని చెప్పడము, ఇలాగ చాలా బాగా మాకు నేర్పారన్నమాట. చాలా వండర్ఫుల్ టెక్నీషియన్ అండి. మీకు తెలుసుగా మన తెలుగు సినిమాలో ఫస్ట్ సినిమాస్కోప్ పిక్చర్ ఆయనే, అల్లూరి సీతారామరాజు, అలాగే చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఆయన సొంత పిక్చరు అమ్మానుష్ ఎన్టీ రామారావు గారు ప్రొడ్యూస్ కూడా చేశారు, మసూదన గారి డైరెక్షన్లో. వాటన్నిటికీ చేసి తర్వాత గోపాలరెడ్డి గారు ఇండిపెండెంట్ ఛాన్స్ వచ్చింది, ఎస్ గోపాలరెడ్డి గారు. అప్పుడు గోపాలరెడ్డి గారు స్వామి గారిని రిక్వెస్ట్ చేశారు, మీరు శరత్ని తీసుకోండి, నేను రఘుని తీసుకెళ్తాను. అలా గోపాలరెడ్డి నెక్స్ట్ గురు స్వామి గారి తర్వాత గురు గోపాలరెడ్డి గారు, ఎస్ గోపాలరెడ్డి. అదే ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు దుర్గా ఆర్ట్స్, తర్వాత ఒక సినిమా కూడా డైరెక్ట్ చేశారు. ఇలాగా ఆయనతో దగ్గర దగ్గర చాలా సంవత్సరాలు చేశాను అసిస్టెంట్గా, ఫస్ట్ అసిస్టెంట్. అప్పుడు ఆయన తను అసిస్టెంట్గా ఎప్పుడు నన్ను చూడాల, తన సొంత మనిషిగా తన తమ్ముళ్ళు అని చూసేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో కూడా అమ్మ కానీ నాన్న కానీ రఘు అంటే చిన్న కొడుకులాగానే చూశారు నన్ను, అంత బాగా చూసేవాళ్ళు. నాకు ఫ్రీ ఇదిగా ఇచ్చేవాడు గోపాలరెడ్డి గారు. ఆయన నాకు షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తను నేను చేసిన తర్వాత అవసరం అయితే చేంజ్ చేసేవాళ్ళు తప్పించి అంత ఫ్రీనెస్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే నేను డిప్లొమా నుంచి వచ్చానన్న విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఆ మాత్రం ప్రిఫరెన్స్ నాకు ఇచ్చేవాళ్ళు. అలాగే ఆయనతో కూడా గొప్ప గొప్ప డైరెక్టర్తో గోపాలరెడ్డి గారి ఫస్ట్ పిక్చర్ బోయిన సుబ్బారావు గారు నూజివేడి జంక్షన్లో చేసాము సంసార బంధాన్ని. బట్ తర్వాత నుంచి ఎక్కువగా చేసింది కోదండ రామరెడ్డి గారి ఫస్ట్ పిక్చర్కి గోపాలరెడ్డి గారు కెమెరా, తపస్య హిందీ సినిమా. తర్వాత గోపాలరావు గారు అమ్మాయి మనకు తెలిసిన మంచి కామెడీ సినిమా ఆ రోజుల్లో, పక్కింటి అమ్మాయి పడోసన్ పక్కింటి అమ్మాయి, ఇలాగా మంచి మంచి సినిమాలు. ఏప్రిల్ 1 విడుదల సినిమా గురించి మీరేమైనా చెప్పగలరా అండి? ద క్లీనెస్ట్ కామెడీ మూవీ, ఎక్కడ కూడా తెచ్చిపెట్టిన కామెడీ లేదా అక్కడ అరేంజ్ చేసిన కామెడీ అంటూ ఏది లేదు, సినిమాతో పాటి వెళ్తున్న కామెడీ, సీన్ టు సీన్ కానివ్వండి, ఫ్రేమ్ టు ఫ్రేమ్ కానివ్వండి, చాలా అద్భుతమైన కామెడీ. ఇప్పటి ఇప్పుడు చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూసినా కూడా నవ్వుకోగలిగే సినిమా. అది ఇంకా అదేంటంటే ఒక చిన్న లోకేల్ రైల్వే కాలనీ, నిజానికి అదే రాజమండ్రిలో అదే రైల్వే స్టేషన్ మా నాన్నగారు పనిచేశారు. ఆ కాలనీకి ఇటుపక్క మేము ఇంట్లో రెంట్ కొండ, నేను రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ మాత్రం చేశాను, సెకండ్ ఇయర్ విజయవాడ వచ్చాను. ఆ కాలనీలో కాంపాక్ట్ గా చేసాము. ఆ ఎల్వి శ్రీరామ్ గారి డైలాగులు దాంట్లో సహకారం ఏమో ఇతను మన భగవాన్ కృష్ణ భగవాన్, ఆ సినిమాలోనే విలన్ క్యారెక్టర్ వేశాడు. తర్వాత నెమ్మదిగా ఆర్టిస్ట్ గా కూడా పికప్ అయ్యాడు. నైస్ ఫిల్మ్ అండి, లో బడ్జెట్ లో చక్కటి సినిమా, 100 రోజుల సినిమా అది, మ్యూజికల్ గా బాగుంటుంది. శోభన ప్రసాద్ ఇంట్లో వర్షం పడుతుండే గొడుగులు వేసుకుని తమాషాలు చేసేవాడు, మంచి కొంచెం డిఫరెంట్ డైరెక్టర్ అనమాట. క్రియేటివ్ గా ఆలోచిస్తాడు, అందరిలాగా ఎందుకు ఉండాలని ఆలోచిస్తాడు అనమాట. తమాషాయన కంపోజిషన్స్, తమాషాయన కాన్సెప్ట్స్, లిటిల్ ఎక్సెంట్రిసిజం ఉంటుంది దీంట్లో, అంటే మోడర్నిటీ అంటాం కదా, ఎక్స్ప్రెషనిజం, జర్మన్ ఎక్స్ప్రెషనిజం, అవన్నీ అతనికి ఇష్టం కూడాను. అలాగా చేసాము. ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. ఏప్రిల్ 1 ఆ తర్వాత మళ్ళీ ఈ పాతతరం సినిమాలు అంటే 1980 to 2000 మూవీస్ మనం తీసుకుంటే అప్పట్లో సినిమా పేరే ఇంటి పేరుగా మారిపోయిన చిత్రాలు అంటే ముఖ్యంగా మనం మహర్షి కానివ్వండి, సిరివెన్నెల కానివ్వండి, వాటి గురించి మీ ఇంకా ముందు ఆయనండి సాక్షి బాపు గారు. ఓకే సాక్షి, ఎస్. తర్వాత సిరివెన్నెల ద్వారా చిత్రం శాస్త్రి, అది 86 కదా, నేనే కెమెరామెన్ సిరివెన్నెల, చిత్రం శాస్త్రికి ఫస్ట్ పిక్చర్ సిరివెన్నెల అయింది. అలాగా రకరకాల పేర్ల మధ్యలో నేను తీసిన కళ్ళు చాలా మందికి ఇంటి పేరు అయింది, కళ్ళు చిదంబరం. నన్ను కూడా ఇండస్ట్రీలో ఎంవి రఘు ఆర్ ఎలియాస్ కళ్ళు రఘు అంటారు. అదేంటంటే విజయవాడలో నేను ఎస్ఆర్ఆర్ కాలేజీ జంజాలి మీద చదువుతున్న రోజుల్లో వలపూడి మారుతిరావు గారు అసలు నాటికి ప్రదర్శించారు ఆ ఆంధ్ర నాట కళా పరిషత్తులో. అది చూసినప్పుడు చాలా స్ట్రైకింగ్గా ఫీల్ అయ్యాను. అది ఒక ఉద్వేగంతో ఆ సినిమా నాటిక చూడగానే అప్పటిదాకా ఉన్న నాటిక ప్రక్రియకి విభిన్నంగా గొప్పగా రాశారని చెప్పి అందరూ జేజలు కొట్టారు. ఆ వలపూడి మారుతిరావు గారిని భుజాల మీద ఎక్కించి తిప్పామంతా, నేను కూడా ఉన్నాను అందులో.
అప్పుడు తనకెళ్ళ బరిని పరిచయం అతను ఉన్నాంట, మురళీమోహన్ గారు ఉన్నారు, జంజాల మేము అంట. తర్వాత అప్పుడు ఇమ్మీడియట్గా బాలచంద్ర గారు తమిళకు తీసుకున్నారు రైట్స్, రామానాయుడు గారు తెలుగు తీసుకున్నారు. రామానాయుడు గారు ఎప్పుడు తీల, బాలచంద్ర గారు కొంత తీసి ఒక 50% సినిమా తీసి ఉమ్మాయి వెళ్ళగలేదు పేరు మీద ఆ సినిమాని ఆ వలపుడు మార్త్రే గారు కథ నా నాటికలో ఉన్న కంటెంట్ నేను సరిగా ఆవిష్కరించలేదు, ఆత్మ ఆవిష్కరణ జరగలేదని చెప్పి దాన్ని ఆయన పక్కన పడేశారు. అందులో జయసుధ వాళ్ళంతా ఒక ఇంగ్లీష్ సినిమాని కలిపారు, వెయిట్ అంటిల్ డార్క్ అని ఒక ఇంగ్లీష్ సినిమా ఆడ్రియాబోర్డ్ కలవడం వల్ల కొంచెం వేరే అలాగా అది పట్టుకెళ్ళిపోయిన తర్వాత నేను 18 సంవత్సరాల తర్వాత విశ్వనాథ్ గారు వంశీతో ఈ సినిమాలు వంశీతో ఫస్ట్ నేను కలిసి చేసింది సితార్, తర్వాత అన్వేషణ. ఇది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది, పర్టికులర్ నాకు కెమెరామెన్గా హ్యాండ్ హెల్డ్ ఫారెస్ట్లో చేయడం మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత ఆలాపన ఒకటి అరకు వ్యాలీలో చేసాం, మీరు చెప్పిన ఏప్రిల్ ఒకటి ఈ లైనప్లో ఉన్నప్పుడు విశ్వనాథ్ గారు కూడా ఆ సినిమాకి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. పూర్ణోదయాలో బ్యానర్ వల్ల, రేడి నాగేశ్వరరావు గారు చొరవ వల్ల, స్వాతి ముత్యం సినిమా దేవుడిచ్చిన వరం, అది ఆ రెండు సినిమాలు విశ్వనాథ్ గారితో చేయడం, కమలాసన్ లాంటి మంచి నటుడు ఇండియా గర్వించదగ్గ ఈ మధ్య దాదా సాహెబ్ ఫాల్కే వచ్చిన మహా మనిషి విశ్వనాథ్ గారు, ఆయనతో రెండు సినిమాలు చేయడం గొప్ప అదృష్టం. ఎవరికైనా కూడా లైఫ్లో అలాంటి అవకాశం అనేది రాసిపెట్టి ఉండాలి, నటుడికి కానీ టెక్నీషియన్ కానీ. ఆ టైంలో వంశీత చేస్తాడు, విశ్వనాథ్ గారు చేస్తాడు. అప్పుడప్పుడు ముందు కో డైరెక్టర్ దగ్గర సీన్ తీసుకొని ఒక క్యాజువల్గా నేనంటూ ఒక ఒకటేదో అనుకునేవాడిని, వంశీ దగ్గర కొంచెం చొరవ ఎక్కువ ఉంది కాబట్టి బాగానే ఉండేది. విశ్వనాథ్ గారి దగ్గర కూడా అప్పుడప్పుడు నేను అనుకున్నది ఆయన తీస్తున్న దాంట్లో ఓకే లెఫ్ట్ అండ్ రైట్గా లెఫ్ట్ అండ్ రైట్గా కొంచెం 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 ఓకే పర్లేదు నేను కూడా బాగానే ఆలోచిస్తున్నాను అనుకున్న తర్వాత ఒక డైరెక్ట్ చేయడానికి కళ్ళు అనేది లీడ్ చేసి రామనాయుడు గారి రైట్ తీసుకొని నేను ఒక 6 నెలల పీక్ పీరియడ్లో స్వాతి వచ్చేసి సినిమాలు అవార్డ్స్ సినిమాలకు నందేవాడు కూడా వచ్చింది. పీక్ పీరియడ్లో ఉన్నప్పుడు ఆ సినిమా టేకప్ చేస్తే రైట్స్ నాకు ఇస్తూ రామనాయుడు గారు అన్నారు, మీరు చూసుకోరు మంచి పీక్లో ఉన్న కెమెరా దీనివల్ల నీ కెరీర్ సఫర్ అవుతుందో చూసుకోరు కాదని నీకు తీసాను చెప్పి తీసుకున్నాను. బట్ ఆయన అన్నదో నిజమే కొంత కెరీర్ సఫర్ అయింది, ఆ సినిమా డైరెక్ట్ చేయడం అది వేరే విషయం. బట్ మిడ్ నైట్ గుర్తింపు వచ్చింది కళ్ళు సినిమా కానీ కళ్ళు నటులకు కానీ నాకు కానీ. తర్వాత కేఎస్ రామారావు గారు పిలిచి ఆర్తనాథం అనే సినిమా చేయించాను, రాజశేఖర్ అండ్ సీత మర్డర్ మిస్టరీ ఒక హిందీ ఫిల్మ్లో ఉన్న సబ్జెక్ట్ మేము తీసుకొని ట్రీట్ చేసుకొచ్చి అది జస్ట్ యావరేజ్గా వెళ్ళింది. తర్వాత మళ్ళీ కెమెరాలు నేను హిందీ చేశానండి, హిందీలో జితేంద్ర గారితో చేశాను, రేఖతో చేశాను. ఫస్ట్ ఏమో సంసార్ రేఖ రాజ్ బబ్బర్ వాళ్ళతో, ఆదిన రామారావు దాంట్లో అట్లూరు పూర్వచంద్రరావు గారు, అలాగే జితేంద్రతో నామోగుడు నాకే సొంత హిందీ వెర్షన్, లేకపోతే సీర్ ఇక్కడికి వస్తే నాకు ఇండిపెండెంట్గా ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా కొత్త దంపతుల సినిమా, వాసు గారు కే వాసు గారు డైరెక్టర్, ప్రత్యేకాత్మ గారు అబ్బాయి. ఆ సినిమా పూర్ణిమాను పెద్ద నరేష్ సీనియర్ నరేష్, కాకపోతే అది రిలీజ్ అది అవ్వాల, అది 3వ సినిమాకి రిలీజ్ అయింది. ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా విజయ్ బాబురెడ్డి గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన చిరంజీవి రైజ్ అవుతున్న రోజుల్లో వచ్చిన మగ మహారాజు, దాని ద్వారానే ప్రపంచానికి ఫస్ట్ నేను కెమెరాను పరిచయం అయ్యాను. అందులో సైకిల్ సాంగ్ మీకు తెలుసు కదా, అదంతా దాంతో నాకు మంచి పబ్లిసిటీ వచ్చింది. అది 14 సెంటర్స్ 100 డేస్. తర్వాత మళ్ళీ బాబినాయుడు గారు మహానగరంలో మాయగడ చిరంజీవితో చేయించడం, అలాగే బాబినాయుడు గారితో కలిసి శోభన్ బాబు గారితో 2 సినిమాలు, ఇలాగ రకరకాల సినిమాలు అలాగా బాగా ముందుకెళ్ళిపోయాం అనమాట. అలాగా రకరకాలు చేశాను. పాత తరానికి కొత్త తరానికి ఒక వారధిలాగా మీరు ఉన్నారని చెప్పచ్చు. ఈ ప్రస్థానాన్ని తీసుకుంటే ఓల్డ్ టెక్నాలజీ కానివ్వండి లేదా సినిమా స్టార్టింగ్ మీ యొక్క ప్రస్థానం ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇప్పటి వరకు, అంటే ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీలో ఈ 5D 7D కెమెరాస్ వచ్చేంత వరకు కూడా మీ ప్రస్థానం జరుగుతూ ఉంది. అంటే ఈ చేంజ్ అనేది, అంటే ఇండస్ట్రీలో ఈ చేంజ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఒక కెమెరామెన్గా లేదా ఒక సినిమాటోగ్రాఫర్గా ఇంత హ్యూజ్ చేంజెస్ ఇండస్ట్రీలో వస్తాయి
అనేది మీరు ఎప్పుడైనా ప్రిడిక్ట్ చేశారా? అంటే ఒకటి, ఇలాగని ప్రిడిక్ట్ ఎవరు ఊహించం కానీ చేంజెస్ ఇన్నోవేటబుల్ అండి. అది సృష్టిలో ఉండే లయ అది. చేంజ్ లేకుండా సృష్టి ఉండదు. మీరు డే వస్తుంది, నైట్ వస్తుంది, వర్షాకాలం తప్పదు. మనం కూడా ఓల్డ్ అవుతాం, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, కొత్త నీరు పాత నీరు. బట్ ఇలాగ ఉండొచ్చు అనేది మనం కనిపెట్టలేకపోవచ్చు. అంటే మద్రాస్ నుంచి ఆంధ్రాకి తప్పనిసరిగా రావాల్సి వస్తుంది మేము అనుకోలే. అదే అదే, ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ రెండు స్టేట్స్ డివైడ్ అవుతాయని అనుకోలేదు. అలాగే డిజిటల్ ఫార్మాట్ ఒకటి కొత్తగా టెక్నాలజీ వచ్చి ఫిల్మ్ను తుడిచిపెట్టి చాలా అద్భుతమైన ఒక ఫార్మాట్ పోయిందనే విషయం మాత్రం బాధపడుతూ చెప్తాను నేను. ఫిల్మ్ ఫార్మాట్ అంత మంచి మీడియా పక్కకి వెళ్ళింది. అది కొంచెం బాధాకరమైన విషయం. ఆ ఫిల్మ్ ఫార్మాట్ ఇమేజ్ క్వాలిటీ కానీ దాంట్లో ఉన్న క్వాలిటీస్ కానీ డిజిటల్ ఇంతవరకు సరిగ్గా రాలేదు. రేపు వస్తాయేమో చూద్దాము. సైన్స్ అంటూ డెవలప్మెంట్ వెళ్తుంది కాబట్టి. బట్ ఇన్ఎవిటబుల్ అండి, చేంజెస్ ఇన్ఎవిటబుల్. దాంతో పాటు మీరు వెళ్ళకపోతే మీరు వెనకబడతారు. అదే, సో ఈ క్రమంలో సైలెన్స్ అనేది క్రియేట్ అయిందని చెప్పి చెప్పచ్చా? అంటే పాత తరం వాళ్ళకి, కొత్త తరం, ఇప్పుడున్న సినిమాటోగ్రాఫర్స్కి కానివ్వండి, ఓల్డ్ సినిమాటోగ్రాఫర్స్కి ఒక సైలెన్స్ అనేది క్రియేట్ అయిందని చెప్పి చెప్ప. సైలెన్స్ కాదండి అల్లి, అంటే మీరు మీ మనసులో ఉన్న ఉద్దేశం నాకు తెలియదు కానీ ఒక సందేహం అంటారు దీని నుంచి దానికి చేంజ్ వచ్చినప్పుడు అడాప్టేషన్. రెండోది మెయిన్ మీరు చెప్పిన నేను మాట్లాడే లింక్ ఏంటంటే, మా టైంలో చదువుకున్నాను, నేను చదువుకున్నాను కానీ స్వామి గారు అన్నారని చెప్పాను కదా, రాబోయే కాలం చదువుకున్న వాళ్ళదని. నిజమాది, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ డిఎఫ్ టెక్ అనే ఒక ఆ చదువుకున్న కుర్రవాళ్ళు డామినేట్ చేశారు, మనం చూసాము. సో అది మిగిలిన లాంగ్వేజ్లో జరిగింది. తమిళనాడులో వాళ్ళు ఎంజీఆర్ ఉంది కాబట్టి వాళ్ళు అలాగా చేశారు, మనకు అది లేకుండా పోయింది. చదువు మీద డెవలప్ అయ్యే మనస్తత్వాలు అవి మన దగ్గర ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఈలోపు వాళ్ళు కొంచెం ముందుకెళ్ళిపోయారు. సో డిఎఫ్ టెక్ తీసుకున్న వాళ్ళని ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో మధ్యలో తెలుగు టెక్నీషియన్స్ కొంచెం సెకండరీ అయిపోయారు. అది మాట నిజమే. దాని కారణాలు కర్ణుడు చావు కారు కారణాలు లాగా మన లోపాలు ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు నెమ్మదిగా ఇప్పుడే దాని గురించి నేను 10 చోట్ల మాట్లాడుతున్నాను. దాని తగ్గట్టుగా మన ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఏదో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గురించి ఏదో తీసుకుంటున్నారు. బట్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆల్రెడీ చేతులు కాలిపోయినాయి, ఆకులు కాలిపోయినాయి, చేతులు కాలిపోయినాయి. చూద్దాం రేపు పొద్దున ఏంటో. బట్ ఏది ఏమైనా ఏది ఇలాగ ఉండదండి. ఎప్పుడు చీకటి ఉండదు, ఎప్పుడు వెలుగు ఉండదు, ఇలాగ వస్తుండదు. కాబట్టి లెటర్స్ ఎక్స్పెక్ట్. అయితే ఒకటి మాత్రం ఏంటంటే, స్క్రిప్ట్లు రాస్తారు కదా మీరు సినిమా స్క్రిప్ట్, ఎనీ స్క్రిప్ట్, స్క్రిప్ట్ ఎక్స్పెక్టెడ్, లైఫ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. అదే మార్పు. పాత తరంలో అంటే ఈ చేంజ్లో మనం పాత తరం సినిమాలు కానివ్వండి, ఇప్పుడు మన ఎన్టీఆర్ గారు, ఎస్వి రంగారావు గారు, ఇలా పాత తరం సినిమాలు తీసుకుంటే కథాబలం చాలా ఉండేది. కథాబలంతో క్యారెక్టర్ అనేది నిర్మించుకునేవాళ్ళు. నా కథలో క్యారెక్టర్ ఇది, సో ఈ హీరో లేదా ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే నా కథకి సరిపోతాడు అని చెప్పి వాళ్ళు చూస్ చేసుకునేవాళ్ళు. అలా కథాబలంలోంచి ఎదిగిన వాళ్ళే మిగతా నటీనటులు కానివ్వండి, ఇవాళున్న హీరోలు హీరోయిన్లు కానివ్వండి. అలా ఆ నెక్స్ట్ స్టెప్లో జర్నీలో హీరో ఓరియంటెడ్, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు వాళ్ళకి తగ్గట్టుగా కథలు రాయడం అనేది జరిగింది రైటర్స్. కానీ ఇప్పుడు మళ్ళీ కథాబలంతో సినిమా నిర్మాణాలు అనేవి మళ్ళీ జరుగుతున్నాయి. అంటే ఈ చేంజ్ అనేది మనం బ్యాక్కి వెళ్ళినట్ట లేదా ఫ్రంట్ అడ్వాన్స్డ్ మోడ్లో ఉన్నామా, ఈ పరిణామం మంచిదా? ఎప్పుడైనా సైకిల్ అనేది, సృష్టిలో సైకిల్ అనేది అందరికీ తెలిసిందే. మళ్ళీ బెల్ బాటమ్స్ నేరకు వచ్చా, నేరం మామూలేదు కదా, రాఫ్లు మారిపోయింది, లేని గడ్డాలు, మళ్ళీ ఫ్యాషన్ రీసైకిల్స్, ఆడవాళ్ళు జాకెట్లు ఇక్కడ నుంచి అవన్నీ సహజమే. అయితే ఒకటండి, ఎప్పటికైనా కూడా కథ అనేది అసలైన విషయం, అంటే ఆత్మ. మిగిలిన అన్ని అలంకారాలే, ఆత్మ సరిగా లేనప్పుడు మీరు ఏం చేసినా స్కెలిటన్ అందాలేసినట్టు ఉంటుంది. సో ఇప్పటికైనా అప్పటికైనా కథే మెయిన్ బలం. అయితే ఒకటి, కథని ఒకప్పుడు చెప్పిన విధానానికి ఇప్పుడు చెప్పిన విధానానికి వ్యత్యాసం వచ్చింది. ఎందుకంటే మోడర్నిటీ సంతరించుకుంది, సొసైటీలో మార్పులు వచ్చాయి. అప్పుడు 3 యాక్ట్ అనేవాళ్ళు, ది బిగినింగ్, ది మిడిల్, ది ఎండ్ అనేవాళ్ళు. ఇప్పుడు 4 యాక్ట్, 5 యాక్ట్, అసలు స్క్రీన్ ప్లేలు మారిపోయినాయి. రివర్స్ స్క్రీన్ ప్లేలు వచ్చినాయి. మొమెంటో చూశారు కదా, కృష్ణలోని మొమెంటో, మరి బ్లాక్ అండ్ వైట్ కలరు, వాడు హాఫ్ ఏమిటో రకరకాలు. ఇలాగ మార్పులు ప్రకారము మీరు ఒక సందేహంగా ఉంటారు దాని మధ్య మధ్యలో చేంజెస్లో. మనం అనుకుంటాం
అప్పుడు రామారావు గారు మన ఎవరు ఆదుర్ సుబ్బారావు గారు ఇంటి రామారావు గారు వాళ్ళ సినిమాల్లో ఉన్నదానికి నెక్స్ట్ దానికి ఏదో లోపం కనిపిస్తుంది, ఏదో దారి తప్పినట్టుగా అనుకుంటాం. కానీ దారి తప్పడం అనేది ఒక ప్రక్రియ, అంటే ఇంకొక దారి, దారి తప్పడం కాదు అది. ఈ దారిలో చెల్తూ ఇలా వచ్చి మళ్ళీ అక్కడ మళ్ళీ మైల్ స్టీమ్కి రావాల్సిందే. కాకపోతే ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన యువత నిన్నట్లాగా ఎందుకుండాలని అనుకుంటాడుగా, ఆదుర్ సుబ్బారావులకు ఎందుకు ఉండాలని రాఘవేంద్ర గారు అనుకోవాలి, రాఘవేంద్ర గారు లాగా ఎందుకు ఉండాలని ఇంకోళ్ళు అనుకోవాలి, ఆ పాత డైరెక్ట్ లాగా ఎందుకు ఉండాలి వంశీ అనుకోవాలి, విశ్వనాథ్ గారు లాగా ఉంటూనే ఇంకా ఇంకేం చేద్దామని ఇంకోటి జనరేషన్ అనుకోవాలి. మరి ఇప్పుడు మరి మనం ఊహించామా ఆ రాజమౌళి అనే ఒక వ్యక్తి వస్తాడని ఒక తెలుగు సినిమాలు తీసుకెళ్లి ఆ ఎవరెస్ట్ లాగా అనుకోలేదు కదా మనం. ఇట్ హ్యాపెన్స్, అంతే మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే ఆ కథా బలం అనేది ఇప్పుడు ఇంకా వెయిట్ ఎప్పుడైనా అదేనండి, ఎప్పుడైనా అదే అండి. ఇప్పుడు ఇది చూడండి, ఇది మన బాహుబలి అనుకున్నాము 1 and 2, అంతకు ముందు టైటానిక్ వచ్చిందండి. టైటానిక్ తీసుకుందాం, మీరు మోర్ దెన్ 60% టెక్నిక్ బేస్డ్ సినిమా, అది టెక్నాలజీతో బేస్డ్ మూవీ. కానీ మీరు సినిమా చూస్తున్నప్పుడు టెక్నాలజీ మీరు ఫీల్ కారు, హ్యూమన్ రిలేషన్స్ అద్భుతంగా చేయడం వల్ల అంత టెక్నాలజీ ఉన్నా కూడా సినిమా. మన దాంట్లో కూడా అద్భుతమైన గ్రాఫిక్స్, తెలుగు వాళ్ళని ఊహించిన ఒక 10 కమాండ్మెంట్స్, బెన్నర్, ట్రాయ్ లాంటి గొప్ప సినిమాలు చూసినా మనం తెలుగు వాళ్ళు కూడా ధీటుగా తీసారు అనుకుంటాం. కానీ ఇందులో హ్యూమన్ ఎలిమెంట్, డ్రామా దాంతోపాటు ఇది ఈ రెండు కలిపి ఆహారం ఇచ్చాయి. టెక్నీషియన్స్కి ఆ రోజుల్లో వాల్యూ అనేది, ఈ రోజుల్లో వాల్యూ అనేది ఎలా ఉంది మీ, అంటే ఒక టెక్నీషియన్గా ఒక ప్రొఫెషనల్గా మీరు, అంటే ఆ రోజుల్లో కూడా టెక్నీషియన్స్కి ఎప్పుడు ఉంది కానండి ఇంత గుర్తింపు లేదు. కారణం ఏంటంటే అప్పుడు ఈ మీడియాస్ లేవు, ఒక ఒక పేపరు, అదే సినిమా రంగం అని ఒకటి, విజయ చిత్ర అని ఒకటి, అవే ఉండేవి. ఇప్పుడు ఒక 300 ఛానల్స్ వచ్చేసినాయి తెలుగులో ఇట్ సెల్ఫ్ ఓన్లీ, సినిమాని మాత్రం ఏ ఛానల్లో కూడా, న్యూస్ ఛానల్లో ఇంకే ఛానల్లో సినిమా అనే ఒక కంటెంట్ లేదే సర్వైవ్ కాటలా, సినిమా మీద కొంత బేస్ అవుతున్నారు, సో ఆటోమేటిక్ పబ్లిసిటీ ఎక్కువ ఉంది. సో ఆటోమేటిక్గా మా రోజుల్లో కంటే ఈ రోజుల్లో మనుషులు కొంచెం ఫోకస్ అవుతున్నారు. అప్పుడు అవ్వలేదంటే ఒక మార్కస్ పట్ల గురించి ఆ రోజు చెప్పుకున్నాం, కమ్మల బోస్ గురించి, మరి తర్వాత జనరేషన్ స్వామి గారి గురించి చెప్పుకున్నాగా, మళ్ళీ మా జనరేషన్లో నా గురించి కూడా మాట్లాడారుగా. బట్ ఇప్పుడు వేరు, ఇప్పుడు కవరేజ్ వేరు, మా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసింది, పేపర్ మీడియాతో పాటు ఇవన్నీ వచ్చేసినాయి. అలాగే రెమ్యునరేషన్స్ అండి, రూపాయి విలువ. అప్పుడు నేను మెడ్రాస్కి వెళ్ళినప్పుడు 16 రూపాయలు టికెట్ విజయవాడ నుంచి ట్రావెల్ చేస్తున్న ఎర్లీ డేస్, 16 రూపాయలు. ఇప్పుడు ఎంత అండి, 300, 400 రూపాయి విలువ పెరిగింది. ఎన్టీ రామారావు గారు ది గ్రేటెస్ట్ తెలుగు ఆర్టిస్టు, తీసుకున్న హయ్యెస్ట్ రెమ్యునరేషన్ 4 రూపాయలు. చాలా ప్రౌడ్గా అప్పుడు మనంతా మాట్లాడుకున్నాం, రామారావు గారు 1 కోటి రూపాయలు తీసుకున్నారని అని మేము చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఈరోజున 2వ సినిమా, ఒక ఇంటి కొడితే 2వ సినిమా 1 కోటి రూపాయలు అడుగుతున్నాడు ఆర్టిస్ట్ గారు, హీరోయిన్ గారు. మారిపోతుంది, అంతే అంతే ఇటు వెళ్తుంటుంది అంతే. సో అయితే ఇవన్నీ మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సింది, మీరు కాదంటే మీరు పక్కన. క్లాసిక్స్తోనే మీరు జర్నీ చేయవలసి వచ్చింది, అంటే 100% కమర్షియల్ ట్రెండింగ్కి మీరు స్టెప్ ఇన్ అవ్వలేకపోయారు, అంటే ఆ ట్రెండింగ్లో దూసుకెళ్ళలేకపోయారా, అంటే దాన్ని ఆ గ్యాప్ని మీరు ఎలా చెప్పారు? ఎలాగంటారంటే ప్రతి మనిషికి ఒక నైజం అంటాం కదా, నిజం ఆర్ ఒక మనస్తత్వం ఉంటుంది అనమాట. నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నాకు 8th 9th ఇయర్ కాడ నుంచి గుంటూరు లీలాంబల్లో, గుంటూరు చదివినప్పుడు హిందూ కాలేజ్ హై స్కూల్లో కానీ అక్కడ గుంటగరండు స్కూల్లో కానీ ఆ లీలామ్మల సినిమాలు ఆయనతో పాటు వెళ్ళి కూర్చొని చూడడం, ఇంగ్లీష్ సినిమాలు ఆ తర్వాత ఇలాంటి చూడడం వల్ల తెలియకుండానే ఆ బుక్ చదవడం వల్ల ఇంటర్నేషనల్ సినిమా, తర్వాత ఎడ్యుకేషన్ బేస్డ్ ఆర్టికల్స్ చదవడం వల్ల నాకంటూ ఒక రకమైన అభిప్రాయం ఉంది. మన ఇండియన్ సినిమా కంటే అవతల వాళ్ళు టెక్నాలజీ అబ్జర్వ్ చేయడం నాకు ఇష్టం, చేశాను. అలాగే దాంతో ఏంటంటే మైండ్ సెట్ ఒక రకమైన డిఫరెంట్గా ఉంటుంది. అలాగే నేను చేసిన వాళ్ళు తక్కువ లేదు కదా, విఎస్ఆర్ స్వామి గారు అద్భుతమైన సినిమాలు చేశారు, కమర్షియల్ సినిమాలు కమర్షియల్గా గ్రేట్గా ఉంటేనే మళ్ళీ వాల్యూస్ ఉండే సినిమాలు చేశారు. మీరు భక్త కనప తీసుకోండి, సిరిసిరిమో తీసుకోండి, ఇంకా ఈ అంత గొప్ప సినిమాలు ఉన్నాయి. సో ఒక రకమైన టేస్ట్ఫుల్గానే నడిచింది. నేను నా సొంత ఆలోచనలు కానీ మా గురువు గారు కానీ తర్వాత గోపాల్ రెడ్డి గారు జంజాలు కలిసి తీసిన ముద్దమందారం, 4 స్తంభాలు, అట్లా మిగిలిన సినిమాలు కానీ, అలాగే వంశీ సాహ్నీచ్ వచ్చిన తర్వాత
వంశీ నేను కలిసి ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ మీద ఇష్టం ఇద్దరికి చూడడం వల్ల కానీ డెఫినెట్గా మేము చీప్గా ఆలోచించడం, డెఫినెట్గా క్వాలిటీగానే ఆలోచిస్తాం, తెలియకుండానే కొంచెం ఇటు పక్కన ఉంటుంది. దాని తగ్గట్టుగా ఇష్టపడి చేసిన సినిమాలు వంశీతో సినిమాలు మీకు తెలుసు, అలాగే విశ్వనాథ్ గారితో దాని తాలూకు టెక్నాలజీ ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుంది మీరు చెప్తున్నారు. ఏప్రిల్లో కూడా చిన్న బడ్జెట్లో అంత చక్కటి హాయిగా, అది ఒకప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారి స్క్రిప్ట్లు అలా ఉండేవి, ఆ తర్వాత మళ్ళీ జంజాల ఇలాగ మళ్ళీ అంత బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు కూడా సినిమా గురించి మాట్లాడుతున్నారు కదా. సో మాకు తెలియకుండానే కమర్షియల్ వస్తే వద్దలా, నేను కమర్షియల్ చేశాను నేను చాలా, కానీ మీరు ఇప్పుడు మీరే మాట్లాడారు, మీరు చెప్పిన చెప్తున్న ఆ 15 సినిమాలన్నీ క్లాసిక్సే. క్లాసిక్స్ ఇప్పుడు నేను చేసిన 70 దాటేసినాయి, మిగిలి సినిమాలే సినిమాలే. ఎస్, మరి పల్నాడు పోర్షన్ చాలా మంచి సినిమా, ముచ్చల సుబ్బ గారు చేసింది, బాబు గారితో మంచి సినిమాలు చేశాను, ఇంకా చాలా మందితో చేశాను నేను. బట్ కొన్ని సినిమాలు స్టాండ్అవుట్ సినిమాలు, స్టాండ్అవుట్ మొత్తం ఉంటుంది, తెలుగు సినిమా ఉన్నంతకాలం ఉంటుంది. దానికి ఒక గొప్ప స్పెషాలిటీ ఏంటంటే ఈ రోజు వరకు ఉన్న తెలుగు చరిత్రలో సౌత్ నుంచి వెళ్ళిన ఒక్క సినిమా కూడా అక్కడ ఆస్కార్ అవార్డ్స్కి వెళ్ళలేదు. స్వాతి మిచ్చి బెస్ట్ ఫారం ఫిల్మ్ కేటగిరీకి స్వాతి మిచ్చి, ఇంతవరకు ఈ చరిత్రలు ఇంతవరకు అలాంటివి కొన్ని ఉన్నాయి. సో ఎవరు మర్చిపోగలండి స్వాతి మిచ్చిలో ఆ విశ్వనాథ్ గారు వర్క్ కానీ, కమల్ హాసన్ కానీ సిరివెన్నెల్లో ఆ సీన్స్ కానీ, అలాగే విశ్వనాథ్ గారి సినిమాలు. నేను వచ్చిన సినిమాల గురించి చెప్తున్నాను, మరి శంకరాభరణం, సాగర సంగమం, అలాగే సిరివెన్నెల రాసిన పాటలు ఎవరైనా తెలుగువాడు ఎవడైనా జీవితంలో మర్చిపోగలడా, ఇంత గొప్పగా రాశాడు. మరి అతనే, అతను ఫస్ట్ సినిమాకి నేను కెమెరామెన్, నందేవాడు తీసుకున్నాను ఫోటోగ్రఫీకి. నా ఫస్ట్ సినిమా కొళ్ళికి అతను రాయడమే కాకుండా తెల్లారింది లేకుండా కుక్కరొక్కు పాట పాడు, సూపర్ హిట్ ఆ పాట. ఆ సినిమా ఇద్దరు వల్ల నేను స్కోర్ చేసుకున్నాను కమర్షియల్గా. ఒకటి కళ్ళు చిన్నపురం క్యారెక్టర్, రెండోది సీతారాం శాస్త్రి పాట తెల్లారింది లేకుండా కుక్కరొక్కు. లేకపోతే నేను కళ్ళు ఎందుకు చేస్తాను, గుడ్డివాళ్ళతో 7.5 లక్షలు ఆ రోజుల్లో కళ్ళులాంటి సినిమా ఎందుకు చేస్తాను నేను కూడా. ఆవిడ నాగార్జున గారు ఒకసారి ప్రేమయుద్ధం షూటింగ్లో నేను క్లాష్ కింద ఇంటికెళ్ళాడు, ఆయన అన్నారు రఘు మీరు ఎందుకు ఆ ఇది తీసుకున్నారు డెసిషను, మీరు చేసిన సినిమాలు చాలా కమర్షియల్ సినిమాలు చాలా ఉన్నాయి కదా, మరి మంచి సబ్జెక్ట్ తీసుకొస్తే మా అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు ఇచ్చి ఉండేవాళ్ళం, మీరు కమర్షియల్గా ఆలోచించుకుంటే ఆర్ట్ ఫార్మెట్కి ఆర్ట్ ఫార్మెట్ అని అన్నారు. నేను నిజమేనండి, ఇంట్రెస్ట్ నచ్చింది, ప్యాషన్ తోటి చేశాను. ఆ టైంలోనే మీ టైంలోనే కమర్షియల్ హిట్ మన నాగార్జున గారు కానివ్వండి, ఆ తర్వాత చిరంజీవి గారు కానివ్వండి, కమర్షియల్గా చేస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి. అంటే వాటి అవకాశాలు మీరు మీరు అంటే తీసుకోలేదా, లేకపోతే మీ దాకా వచ్చి వెళ్ళిపోయిన అవకాశాలు? ఇప్పుడు మన రామ్ గోపాల్ వర్మ, శివ కానివ్వండి, ఇలాంటి మూవీస్ ఆ టైంలో అది ఏమంటారంటే రాసిపెట్టి ఉండాలంటారు కదా, నాకు చుట్టుపక్కల ఉన్న నా సర్కిల్ని బట్టి నడకుంటున్నాను. వంశీ మీ ఇద్దరం కలిసి సిరిసిరు మూవ ఆ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి, అతను ఏడిది నాగేశ్వరరావు గారి పూర్ణోదయాలు అతను మెంబర్ అయ్యాడు కాబట్టి, శంకరాభరణ గారు అసిస్టెంట్గా చేశాడు, సీతకొక్కు చిలుక్కి భారతిరాజు గారు అసిస్టెంట్గా అక్కడ నేను అవటం, ఇద్దరు ఆలోచనలు సినిమాకి సంబంధించి ఆలోచనలు ఒకటో అలా ట్రావెల్ చేసినప్పుడు అతను సినిమాలు ఆటోమేటిక్గా నాకు వస్తాయి, దాన్ని బట్టి పూర్ణోదయాన్ని బట్టి విశ్వనాథ్ గారు పిలిచారు, అలాగే కలిసి చదువుకున్న కూడా జంజాల మీద కలిసి చేసాం. నేను విడిగా కొన్ని సినిమాలు చేసిన మాట నేను కమర్షియల్ వద్దు నేను అనుకోలే, కానీ ఇది వచ్చినప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు వెల్కమ్, చేసిన మొదలు పెట్టాం అలాగే వచ్చిన నేను కమర్షియల్. ఇప్పుడు 70 అన్నీ ఈ సినిమాలే కాదు కదా, అవి మిక్స్డ్గా ఉన్నాయి కదా, అటు ఇటు ఉన్నాయి కదా, చాలా మిక్స్డ్గానే చేశాను నేను. అంటే ఒక ఒక దారి ఇప్పుడు నీళ్ళలో పోస్తే ఇట్లా వెళ్ళచ్చు ఇట్లా వెళ్ళచ్చు అట్లా వెళ్ళచ్చు, అది మీ చేతిలో కొంత వస్తున్న దాన్ని వెళ్ళిపోవడం. నాకు ఇలా కుదిరింది, నాకు ఇలా పడింది నా దారి. మరి వెంకటేష్తో చేశానుగా, వెంకటేష్తో తన కెరీర్లో సెకండ్ ఫిల్ము బ్రహ్మవృత్తులు, నేనే కెమెరామెన్, కే మురళీమోహన్ గారు డైరెక్టర్, అశ్వినీత్ ప్రొడ్యూసర్, అక్కినాయేశ్వర గారు ఈవిడ లక్ష్మి గారు, మరి ఎంత మంచి పిక్చర్ అది, అందరూ సీడ్లు ఉంది కదా, సీడ్లు నాకు చాలా సినిమాలు ఉన్నాయండి, కమర్షియల్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ తరం సినిమాటోగ్రాఫర్లకు కానీ ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలి అనే టెక్నీషియన్స్కి కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా? అందరూ పెద్దవాళ్ళు మార్కస్ పాడ్లీ గారు నాకు ఇంటర్వ్యూ చేసి నాకు చెప్పింది కానీ, ఇంకోళ్ళు ఇంకోళ్ళు చెప్పింది కానీ, ఇంకోటి ఏంటంటే
కెమెరామెన్ ఫస్ట్ ఈజ్ అంటే దాన్ని ఏమంటారంటే అక్షర రూపాన్ని దృశ్యరూపం కలిగించే ట్రాన్స్లేటర్, అలాంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి. అది ఏంటంటే మీరు డైరెక్టర్కి ఏం కావాలో అర్థం చేసుకొని దాన్ని మీరు ఏ పద్ధతిలో, మీకు టెక్నాలజీ తెలుసు, లెన్సింగ్ తెలుసు, లైటింగ్ తెలుసు, కెమెరా మూమెంట్ అంటాం మేము, కెమెరా డైనమిక్స్ అంటాం, ఎక్కడేంటి డైరెక్టరే చెప్తాడు, కానీ దాన్ని తీర్చిదిద్దాలి మీరు, అతను అర్థం చేసుకోవాలి, అవసరం సజెస్ట్ చేయాలి, కాదు నాకు ఇలాగే కావాలి, నాకు ఏదో ఐడియా ఉంది ఎడిటింగ్లో ఇంకోటిదంటే చేసేవాలి. సో అర్థం చేసుకోవాలి కథని, అది ఒకటి. వ్యక్తి ఎదురు కౌంటర్ టెక్నీషియన్ గౌరవిస్తూ అర్థం చేసుకుని వెళ్ళాలి. టీంలో అందరూ ఇంపార్టెంటే, హైయెస్ట్ పొజిషను క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అయినా పక్క నుండే చివరికి సెట్ అసిస్టెంట్తో పాటు వాళ్ళని కూడా చాలా ఆదరంగా చూస్తూ పని చేయించుకోవాలి. ఇది పక్కన పెడితే నేను కెమెరామెన్కి ఇచ్చేది ఏంటంటే, సినిమా దాకా వచ్చేంత వరకు లైటింగ్ కావాలన్నప్పటి వరకు పరిగెత్తి అబ్జర్వ్ చేయడం కాకుండా డైలీ యూ ట్రై టు అబ్జర్వ్ డిఫరెంట్ లైటింగ్స్. నైట్ అంటాము, నైట్లో ఎన్ని రకాలు ఉన్నాయి? నాకు తెలిసి 5-6 రకాలు ఉన్నాయి. 6:30కి ఒక రకంగా నైట్ ఉంటుంది మ్యాజిక్ అవర్లో, లైట్ అంటాం. మళ్ళీ 7:30కి లైఫ్ ఒక రకంగా ఉంటుంది, ఆ నైట్ ఎఫెక్ట్. 10:30-11:00కి కొన్ని లైట్లు, కొన్ని షట్టర్స్ పడిపోతే ట్రాఫిక్ తగ్గుతుంది, అప్పుడున్న ఆడియో సౌండ్స్ వేరు. 1:00కి కుక్కరుపులు, ఓల్డ్ ల్యాంపులు ఉంటాయి, ఎక్కడో ఎగ్జామినేషన్ చదువుతున్న కుర్రోడ్ రూమ్లో లైట్ వెలుగుతుంది, మిగిలిన డార్క్గా ఉంటుంది స్టిల్ నైట్. తెల్లారి 4:30 అది కూడా ఉండదు. ఇలాగ ఎన్నో ఉంటాయి లైటింగ్, మిక్స్డ్ లైటింగ్, లోపల ఒకటి బయట ఒకటి, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్స్లో, అక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు రకరకాలైన లైటింగ్స్. తర్వాత ఇప్పుడు ఏంటంటే, ఒకప్పుడు ట్రెడిషనల్ లైటింగ్ ఉండేది. మార్కెట్ స్పాట్లే గారు ఆ రోజుల్లో మాకు చెప్పిన విషయం ఏంటంటే, ఆయన చేసిన విషయం కూడా, రామారావు గారు క్లోజప్ తీయాలంటే రామారావు గారు అక్కడ నిలబడితేనే కీలైట్ వేస్తారు ఆయన. రామారావు గారు బదులు వేరే వాళ్ళు కాదు, ఆయన నిలబడితే ఆ రామారావు గారు నోస్కి ఆ ట్రయాంగిల్ అది ఉంటుంది. ఒక స్కీమ్ ఉందిలేండి మాకు, పిల్లర్ ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, రిమ్ ఎంత ఇవ్వాలి, ఆ మనిషికి మొదలు చేసేవాళ్ళు. ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ అది. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మనకి మనం ఉన్నాము, ఇక ఎక్కడి నుంచో ఒక బ్యాడ్ యాంగిల్ లైట్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు, ఇప్పుడు ఇన్స్టిట్యూట్లోంచి వచ్చిన వాళ్ళు, రియాలిటీ లైటింగ్ అంట, యాజ్ ఇట్ ఈస్, అంటే అవైలబుల్ లైట్లు ఎలా ఉంటుందో అలా క్రియేట్ చేస్తారు వాళ్ళు, కావాలని చేసినట్టుగా ఉండదు. అది ఇప్పుడు ట్రెండ్. అలాగే మరి ఎందుకు అని అడిగినప్పుడు, బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫోటోగ్రఫీ ఎంట్రీ రోజుల్లో బౌన్స్ లైటింగ్ అది వచ్చిన వాడు, ఫ్లాట్గా ఉంది బౌన్స్ లైటింగ్ ఏంటంటే, వాళ్ళు వచ్చిన సమాధానం ఏంటంటే, బ్లాక్ అండ్ వైట్లో మీరు సెపరేషన్స్ క్రియేట్ చేయాలి త్రూ లైటింగ్, కట్ లైటింగ్ చేసి సెపరేషన్ క్రియేట్ చేయాలి. కలర్లు అక్కర్లే, కలర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ సెపరేషన్. కాబట్టి టెక్నాలజీ బేస్ చేసుకొని ఒక్కొక్కటి మార్పులు వస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడున్న లైటింగ్ స్కీమ్స్ అన్ని అబ్సల్యూట్గా అప్పటికిప్పుడు సంబంధమే లేదు, మారిపోయింది అంతే. కొత్త పుంతలు అంటాం దాన్ని, దాన్ని మనం ఇన్నోవేట్ చేయాల్సిందే. ఎస్ డెఫినెట్లీ, ఆ లైటింగ్ చూడగానే మనం ఒక ఒక డిలాపిటేటెడ్ షెడ్లోకి వెళ్ళి ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి కదా, పాడుపడిపోయిన ఈటిలో ఫ్యాక్టరీస్లో, మరి అక్కడ ఉన్నట్టుగానే అనిపించాలి మనకు కూడా. పూర్వపు రోజులు అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ మొత్తం ఒకే లైటింగ్ చేసి ప్రస్ఫుటంగా అన్నీ కనిపించారు డీటెయిల్స్ అని. ఇప్పుడు అలా కాదు కదా, లైట్ అండ్ షేడు, దాని ఏమంటారంటే ఫిల్మ్ నోవర్ లైటింగ్ అంటాం, చియాస్కోర్ లైటింగ్ అంటాం, సోర్స్ లైటింగ్ అంటాం, మోటివేటెడ్ లైటింగ్ అంటాం, ఏమిటేమిటో వచ్చేసినాయి. ఇవి నేను పాతవాడినైనా, ఇప్పుడు నేను ప్రొఫెసర్గా ఇన్స్టిట్యూట్లో యూనివర్సిటీలో చెప్తున్నాను కాబట్టి నేను అప్డేట్ అవ్వాలి, అవన్నీ నేను చూడాలి, అవి ఎలా చేయాలి, స్టూడెంట్స్ ప్రాక్టికల్ చేయించాలి కాబట్టి నాకు తెలుస్తున్నాయి ఈ మధ్య ఇవన్నీ. సో ఇలాగే మీరు నేర్చుకుని అప్డేట్ కాకపోతే అంటారు. ఈ జర్నీలో ఇప్పుడు వచ్చే ఈ స్మాల్ స్కేల్ బడ్జెట్ మూవీస్ అంటే ఫ్యూచర్ ఫిల్మ్స్, కానీ స్మాల్ స్కేల్ బడ్జెట్లో అంటే ఆ సినిమాలు ఆడట్లేదు లేదా చిన్న సినిమాలకి లైఫ్ లేదు అనే ఒక రూమర్ ఇండస్ట్రీలో అలా ఉండిపోయింది. అది ఎవరో కాదు, ఇండస్ట్రీలో వాళ్ళు కూడా దాన్ని బేస్ చేసుకొని సఫర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని మీరు ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారు? నేను ఎక్స్పీరియన్స్ రెండు చెప్తానండి. ఒకటి ఏంటంటే, సినిమా అంటూ బాగా ఉంటే, బాగా ఉందని ఫీల్, చిన్న సినిమా అయినా కూడా పెళ్లి చూపెళ్ళి సురేష్ బాబు గారి దగ్గర రిలీజ్ చేశారు, నాగార్జున గారు విజయాల చంప రిలీజ్ చేశారు. ఆ సినిమా జనానికి పడుతుందని వాళ్ళకి అనిపించినప్పుడు, చిన్న సినిమా కూడా కాదు ఏ సినిమా అయినా ఎవరైనా ఉంటారు, అంటే ముందు మీరు అద్భుతంగా తీయగలిగిన ఫస్ట్ ఫండమెంటల్. అయితే పెద్ద సినిమా
పంచపక్ష పరవణాలు అంతే కదా. అంతే. ఆ పంచపక్ష పరవణాలకు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారంటే డైలీ లైఫ్తో టైర్డ్ అయిపోయి విసిగి చెందిన మనిషి ఎప్పుడైనా రిలాక్సేషన్ కోసం వెళుతున్నప్పుడు, మరి నేను మొన్న రెండు సినిమాలు చూశాను, మరి అది కాంట్రవర్సీ నాకు తెలియదు కానీ స్పైడర్ చూశాను, పక్కన ఇంకొక రెండు రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు రాజా ది గ్రేట్ చూశాను. స్ట్రైకింగ్ కాంట్రాస్ట్. స్పైడర్ చాలా ఇంటలెక్చువల్ టైప్లో తీసిన సినిమా, ఆ యాక్టింగ్ కానీ డైరెక్టర్ తాలూకు టెల్లింగ్ కానీ సబ్జెక్ట్ కానీ అన్ని ఒక టైపు. మరి అంత మంచి నాకైతే నిజంగా నచ్చింది. సోషల్ మీడియా దాన్ని అణగదొక్కిందని నేను ఫీల్ అయ్యాను. సోషల్ మీడియా అణగదొక్కింది నేను నా పర్సనల్ ఫీల్. కొంతమంది దాన్ని ఒప్పుకోకపోవచ్చు, మరి చాలా గొప్పగా చేస్తుంది, బట్ అందులో ఎక్కడో తెలియకుండా ఎంటర్టైన్మెంట్ లాగా లేదు కాబట్టి జనం రాలేదు అనిపించింది నాకు. అలాగే దీనికి వెళ్ళానండి, ఏది మన రాజా ది గ్రేట్, మన మిత్రుడు రవితేజ్ అది. సో ఆ రాజా ది గ్రేట్ నాకు అనిపించింది అనిల్ రావుపూడి డైరెక్టర్ అనుకుంటాను. కరెక్ట్గా తెలుగు వాడి పల్స్ ఏంటి, తెలుగు సినిమాకు వారికి ఏమి ఇవ్వాలి మసాలా, ఆడికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ ఏంటని తెలుసుకున్నాడు. ఒక నాలుగు ఒక అరడజనో జబర్దస్తులకు తగ్గకుండా కంటెంట్ పెట్టాడు. ఆ సినిమా చూస్తే ఒకటే విపరీతమైన కలెక్షన్స్. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. నా పక్కనున్న సోకాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్ వాళ్ళు కూడా విపరీతంగా ఎంజాయ్ చేశారు. అంటే ఏంటి, ఈ సినిమాని ఇలాగే చూడాలి, ఆ సినిమాని అలాగే చూడాలి. మరి అర్జున్ రెడ్డి సినిమా మొన్న వచ్చింది, నాకు ఇష్టమైన డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు స్టాన్లీ కుబ్రిక్, ఆయన సినిమా 2000 స్పేస్ ఒడిసి నాకు జీవితానికి ఒక స్ఫూర్తి. నా దీంట్లో కూడా ఎంవి రఘు 2000 అని యాహూ ఇది ఉంటుందన్నమాట. అతని సినిమా ఒకటి ఉంది, ఈ క్లాక్ వర్క్ ఆరెంజ్, నాకు చాలా ఇష్టమైన సినిమా అది. ఒక దారి తప్పిన మోస్ట్ ఇమోషనల్ ఒక క్యారెక్టర్ మీద సినిమా వెళ్తుంది అది. మళ్ళీ నేను ఇంకోసారి చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు, ఇది అర్జున్ రెడ్డిలో ఛాయలు కనిపించాయి. అది మళ్ళీ చివరికి వచ్చే టైంకి మళ్ళీ ఆ సినిమాలో వేరే కొంచెం మార్పు ఉన్నా. సో మరి అర్జున్ రెడ్డి మూడో సినిమా కదా అతనికి, ఆ హీరోకి, మరి డైరెక్టర్ కొత్తవాడు, మరి జనం రిసీవ్ చేసుకున్నారు కదా, అందులో ఏమి పెద్ద పెద్ద సినిమాలు ఉండి ఏం హంగులు ఏమి ఉన్నాయి, కంటెంట్ పట్టుకున్నాడు ఇయా. అంటే ఆకోగ చెందిన సినిమాలకి ఒక పర్సంటేజ్ ఉంటుంది, ఈ మాస్ సినిమాలకి మాస్ మహారాజీన రవితేజకి మరి ఉంటుంది కదా. పాత తరం ఏ తరంకైనా ఒకటి మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, సినిమా అనేది ఒక గ్రూప్తో సంబంధించిన, అంటే కొన్ని కళల సమాహారం అంట తెలుగులో వచ్చేలాగా చెప్పాలండి. సో డెఫినెట్గా కొన్ని ఎక్స్ట్రా మా రకరకాల సైకాలజీస్ మధ్యలో పనిచేయాలి, వాళ్ళందరినీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చేసుకుంటే ఒక సైకియాట్రిస్ట్ లాగా ఉండాలి, ప్రత్యేకించి దర్శకుడు, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు చాలా జాగ్రత్తగా, అంటే చిరాకు తెచ్చుకోకూడదు, చిరాకు అవతల పడుతున్నా మనం దాన్ని ఏది చేసుకుంటూ సీనియర్స్ని గౌరవిస్తూ తర్వాత మిగిలిన వాళ్ళని ఈక్వల్గా, మీరు డైరెక్టర్ పెద్దవాడు నెక్స్ట్ కెమెరామెన్ అరేంజ్ తర్వాత ఏం కాదు, వాళ్ళ వరకు వాళ్ళు గొప్ప, ఇలా వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సిన ఇస్తూ ఒక విధంగా చెప్పాలంటే చక్కగా వాళ్ళని దువ్వుతూ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ ఏది ప్రాబ్లం హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి. అది కొంచెం పిఆర్ ఒకటి అవసరం తెలుగు ఇండస్ట్రీలో, ఎనీ ఇండస్ట్రీలో, పట్టుదలకి తెలుగు ఇండస్ట్రీలో పబ్లిక్ రిలేషన్స్. మీరు ఖాళీ టైంలో వాళ్ళని కలవటాలు, ఇంకా ఏదో అభిప్రాయాలు చెప్పడం కానీ, వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర తీసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతుండాలి. పిఆర్ లేకుండా నాకు అది మైనస్, పెద్ద మైనస్ ఏంటంటే నన్ను కావాలనుకున్న వాళ్ళు వస్తారని కూర్చునేవాడు, నేను కాదు ఇది తెలుసుకునే టైంకి నేను కొంచెం పక్కకి వెళ్ళిపోయాను. సో పిఆర్ చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత ఏంటంటే ఎర్లీ డేస్లో టెక్నీషియన్స్, ఎదగదలుచుకున్న టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఎవరు కూడా డబ్బుల కోసం చూడద్దు, ముందు మంచి అవకాశం చూడండి. అవకాశం వల్ల మీకు పేరు వస్తే, రెండో అవకాశంలో మీరేంటో తెలిస్తే, మూడో అవకాశంలో మీకు ఇంత ఇవ్వడానికి వాళ్ళు రెడీ అవుతారు. సెకండ్ దానికే మీరు నాకు ఇంత కావాలంటే ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో డబ్బులు ప్రాముఖ్యత తర్వాత, నెమ్మదిగా మీరు సెటిల్ అయిన తర్వాత, మీరేంటో మంచి టెక్నీషియన్ గాను మంచి ఆర్టిస్ట్ గాను ప్రూవ్ అయిన తర్వాత తెలియకుండానే అన్నీ వస్తాయి, అదొకటి. రెండోది ఒక్కసారి కమిట్ అయిన తర్వాత మనస్ఫూర్తిగా చేయండి,
దాని ఏమంటారంటే కన్విక్షన్తో చేయాలి. రఘు అతనికి చెప్తే చేస్తాడు అని చెప్పి నా మీద డైరెక్టర్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అలాగా ప్రొడ్యూసర్ కూడా మన మీద ఈజ్ గుడ్ టెక్నీషియన్ అండి, చక్కగా వేస్టేజ్ చేయకుండా ఏం కావాలి అది తీసుకుంటున్నాడు, ఫాస్ట్గా చేస్తున్నాడు, అన్నీ మైండ్లో పెట్టుకుని బడ్జెట్ కూడా మైండ్లో పెట్టుకుని చేస్తున్నాడు. ఏ వాట్ ఎవర్ ఇట్ ఇస్, గుడ్ విల్ అనేది అవసరం అండి. హార్డ్షిప్స్ అవాయిడ్ చేయాలి. నేను తెలుసుకునే టైం కొన్ని ఎమోషనల్గా నేను కొన్ని సఫర్ అయ్యాను, నేను అవుట్ స్పోకెన్ అయ్యి నేను దెబ్బతిన్నాను, నాకు తెలుసు అది. అది నేను అందుకని నేను చెప్తాను. జనరల్గా ఇండస్ట్రీలో ఉన్న నామినేట్ ఏంటంటే ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి కంపల్సరీగా ఒక రెఫరెన్స్ ఉండాలి, లేదంటే ఇబ్బంది పడతారు. లేదా ఈ ఫ్యామిలీ బ్యాక్ ఇండస్ట్రీలో ఉన్న ఫ్యామిలీ బ్యాక్ వాళ్ళు వల్ల కూడా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. లేదా ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి ఒక్కరికి ఇలా చాలా డౌట్లు ఉన్నాయి, అంటే ఇండస్ట్రీ ఈ ఫ్యామిలీ షేట్లోనే ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే వీళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి కోపం అని ఇలా సో మెనీ కాంట్రవర్సీస్ ఇన్ ది ఇండస్ట్రీ ఇట్సెల్ఫ్. ఇన్ని కాంట్రవర్సీలు ఉన్న ఈ పరిస్థితుల్లో ఒక కొత్త వ్యక్తి ఇండస్ట్రీలోకి రావడానికి ఒక జంకే పరిస్థితి ఉంది మార్కెట్లో. అది ఎప్పుడు ఉంటుందండి, ఇప్పుడే కాదు ఇప్పుడు ఎక్కువైంది అనుకోండి. ఒకప్పుడు రామారావు గారు ఎలా ఎంటర్ అయ్యారండి మన దేశంలో కదా, అఖిల నాగేశ్వర గారు ఎవరో చూసి ఎలాగ లేడీ క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నాయని తీసుకొచ్చి ఎలా చేశారండి. మరి రంగుల రాట్నంలో చంద్రమోహన్ కనిపెట్టి విఎన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కదా, మరి రజనీకాంత్ని బాలచంద్ర గారు తెచ్చారు కదా, కమలాసన్ డ్యాన్స్ అసిస్టెంట్గా ఉన్న అతను కమలాసన్ని ఇంకొక ఆయన తీసుకొచ్చారు కదా, మరి మన చిరంజీవి గారి గురించి మనకు తెలుసు కదా. మరి వ్యవస్థ క్యాపిటలిస్టులు వేరే ఒక వ్యవస్థకు సంబంధించిన వాళ్ళ మధ్యలోంచి వాళ్ళ తాలూకు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ తాలూకు హీరోలు వీళ్ళు మధ్యలోంచి మరి చిరంజీవి గారు ఎలా వచ్చారండి. వీలో ఆ కళని అవతల వాళ్ళు చూడగలిగారు, ఎస్ యాక్సెప్ట్ చేశారు, చేసుకునేట్టుగా చిరంజీవి గారు చేశారు. అతను డ్యాన్స్లా లేకపోతే ఫైట్లా ఇంకో ఒక యూత్ఫుల్ ప్రజెంటేషనా లేకపోతే చిరంజీవి గారు వచ్చిన టైంలో మరి ఎంత దిగ్గజాలు ఉన్నారండి. మరి రాలేదు చిరంజీవి గారు, మరి ఆ తర్వాత మిగిలిన వాళ్ళు రాలేదా, ఇప్పుడు మరి మూడో సినిమాకి అర్జున్ రెడ్డి ఒక క్రేజీ హీరో అయిపోలేదా. అంటే ఏంటంటే ఉండాల్సిన వ్యవస్థల తాలూకు సర్కిల్స్ ఉంటాయి, ఆ ఛానల్స్ అలా ఉంటాయి, కానీ అభిమన్యుడు అనేవాడు ఇటు అన్నిటిని చేయించుకుని ముందుకు వచ్చేస్తాడు. అలా జరిగినప్పుడు ఈ విల్ బికమ్ అనదర్ లెజెండ్. ఎన్నిసార్లు చూడలేదండి, ఉంటాయండి. ఇప్పుడు నా దగ్గరికి మీరు ఎలా వచ్చారండి, మన ఫ్రెండ్ ద్వారా వచ్చారు. అతనికి ఎలాగా, నేను లైలా కాలేజీలో ఒక వర్క్షాప్లో. సో వేస్ అండ్ మీన్స్ ఉంటాయండి, లేకుండా ఉండదు. అయితే మీరే ఉన్నారు, మీరొక ప్రొడ్యూసర్ అనుకుందాం, మీరు బయట ఉన్న కుర్రాన్ని ఎంకరేజ్ చేస్తారా, మీ తమ్ముడు కెమెరామెన్ అతను ఎంకరేజ్ చేస్తారండి, ఎవరిని చేస్తారు చెప్పండి. మీ తమ్ముడినే, ఇంకొక తమ్ముడు ఆర్టిస్ట్గా మీరు ట్రైనింగ్ ఇచ్చి అతను తీసుకొచ్చి అతను కెమెరా మీ తమ్ముడు మీరు ప్రొడ్యూసర్ చేస్తారా, బయట ఎక్కడో ఏదో నాటికలో బాగా చేసాడు అతను తీసుకొచ్చి ఇస్తారండి, అతను మీ వెనకాల తిరిగి పక్కన క్యారెక్టర్ తీసుకొని తర్వాత అతను అవుతాడు. ఇక్కడ ఇది దీన్ని తప్పు పట్టను నేను. ఎవరు తాలూకు వ్యవస్థని ఎవరికంటూ వాళ్ళు ఎందుకు పడుచుకుంటారండి, మీరు దూకాలి, మీరు వెళ్ళుకోవాలి, చేదించుకుని లోపలికి వెళ్ళాలి, అంతేగాని మిమ్మల్ని ఎవరు బొట్టు పెట్టి పిలవరు. ఉన్న సర్కిల్ వాళ్ళు కాపాడుకోవాలి, లేకపోతే సర్వైవ్ కాలేరు. ఒక్కసారి నేను బాగా చనువు ఉండి సురేష్ బాబు గారు నేను అడిగాను, బాబు మీరు ఒక సినిమాకి 200-300 సబ్జెక్టులు వింటారంటే నాకు ఎలాగండి ఓపిక నేను కథ చెప్పడం అంటే, రఘు అన్నీ చూసినా, ఎందుకంటే అన్ని చూడాలి, అన్ని చూసిన దాంట్లోంచి మాకు గట్టి నమ్మకం కుదిరి ఒక సక్సెస్ కోసమే మేము ఐ కెనాట్ అఫోర్డ్ ఎ ఫెయిల్యూర్ ఆయన నోటి నుంచి వచ్చిన మాట, ఐ కెనాట్ అఫోర్డ్ ఎ ఫెయిల్యూర్ అంతే. ఆయన చుట్టూ ఉన్న వ్యవస్థకి ఫెయిల్యూరు కుదరదు, అందుకని దానికోసం తప్పులు పడింది చూస్తారు. అయితే అంత చేసినా సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్యూర్ అవ్వచ్చు, ప్రయత్నం అది వేరే విషయం. సో ఆ నెట్వర్క్లో ఉండే ఆ హీరో తాలూకు ఇప్పుడు ఒకప్పుడు ఒక వింగు, ఇప్పుడు ఇంకో వింగు మళ్ళీ రైజ్ అవుతుంది. ఈ మీ ఎవరు నేను ఎవరి గురించి అంటారని మీకు అందరికీ తెలుసు. సో వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటాను ట్రై చేస్తారు, వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటాను ట్రై చేస్తారు, సహజం అది, తప్పని నేను అన్నా. మీరు వాళ్ళని కూడా ఒప్పించగలిగే రేంజ్లో చేయడం అనేది మీ దమ్ము అంతే. ఎవరు ఆపలేరు. ఇప్పుడు షారూఖ్ ఖాన్ ఎక్కడి నుంచి వచ్చాడండి, టీవీలో అతని పెర్ఫార్మెన్స్ చూసి అతను ఎవరు
ఒక కరణ్ జోహర్ లాంటి వాళ్ళు అతన్ని పైకి తీసుకొచ్చారు. ఎక్కడ ఆగదండి, సూర్యుడికి ముందు చేయడం పెడితే ఏమవుదండి? మీరు సూర్యుడు అవ్వాలిగా, ఊరికి ఇమాజినేషన్లో అక్కడ ఏదో నాగార్జున గారు లాగా, పవన్ కళ్యాణ్ లాగా, ఇంకెవరు బాలకృష్ణ గారు లాగా అని మీరు ఇమాజిన్ కాదుగా. వాళ్ళని కాకుండా మిమ్మల్ని పిలిచే అంత రేంజి మీరు అవతల వాళ్ళని మీరు ఇన్స్టిగేట్ చేయాలి. ఉంటాయి అక్కడ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఉంటారు. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, ఒక్కొక్క పెద్ద డిస్ట్రిబ్యూటర్ అన్నాడు, నేను ప్రజాసేవ చేయడానికి సినిమాలు తీయట్లేదు, ఇదొక వ్యవస్థ, ఇదొక బిజినెస్, నా డిస్ట్రిబ్యూషను, నా థియేటర్ నెట్వర్క్, నా ప్రొడక్షను, ఇవన్నీ నేను ఒక్క సినిమా తీసినా తీయకపోయినా నా ఖర్చు ఒకటే, వాళ్ళందరినీ ఫీడ్ చేయాల్సిందే. కాబట్టి నా టర్మ్స్ అండ్ కండిషన్స్ నాకు ఉంటే నేను దీంట్లోనే బతుకుతాను, బతకాలంటే ఇలా ఉండాల్సిందే. నేను ఇది కాదని చెప్పి ఇంకో దారిలో వెళ్ళి నేను నా కంటే అనేవాళ్ళు అంటారు, చిన్న సినిమాలకి అన్యాయం, చిన్న సినిమాలు లేవా లేవా, అప్పుడు సాక్షి మనం చూడలేదు, మధ్యలో జంజాల సినిమా చూడలేదు, వంశీ సినిమాలు మీరు చెప్పిన ఎప్పుడో ఒకటి ఏంటి, అది వంశీ చేసి చాలా సినిమాలు ఏంటి, చిన్న సినిమాలే కదా. ఇప్పుడు ఇంబొచ్చి వచ్చిన మనం మాట్లాడిన సినిమా కాదా, అవి ఉంటాయి ఇవి ఉంటాయి, ప్రజలను ఆకర్షించి ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళని కూడా హాయిగా ఉండేట్టు చేస్తే ప్రాస్పర్ గట్టి ఉంటుంది. గొప్ప పొటెన్షియల్ పర్ఫార్మర్ అండి. అతను చూసినప్పుడు అతను కొంచెం తక్కువ హైట్ ఉన్నవాడు అని ఏమీ గుర్తురాదండి. నేను ప్రొడ్యూసర్ తెలుసుకుంటాను, ఇండస్ట్రీకి ఉన్న ఈ రోజున తెలుగు ఇండస్ట్రీలో ఒక పిల్లర్ లాంటివాడు, చాలా చాలా గొప్పగా ఆ సినిమా కమర్షియల్ వ్యవస్థ మీద అంటే అవన్నీ స్థానబట్టి చేసిన మనిషి. అలాంటి మనుషులు కొంతమంది లేకపోతే ఇండస్ట్రీ ఈ పాటికి ఎప్పుడు నాశనం అవుతుంది. అందులో ఒక ఆయన గ్రేట్, నాకు గొప్ప మెమరీస్ ఉన్నాయి ఆయనతో, విడిగా పర్సనల్ మెమరీస్ ఉన్నాయి. గ్రేట్ ఆర్టిస్ట్ అండి. గురుబ్రహ్మ అనే సినిమా నేను చేశాను ఆయన ఆయన గురువు గారు ఆయన దగ్గర రామానాయుడు గారు ప్రొడ్యూసర్ సినిమా గురుబ్రహ్మ. చాలా ఇంటిమేట్గా అంటే అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా యాక్టింగ్లో నేను టెక్నికల్ ఓరియంటేషన్ ఇద్దరం విడిగానే చాలాసార్లు మరీ బాగా ఇష్టమైన ఇదేంటంటే అన్నపూర్ణలు నేను ఆయన కలిసి ఎటు రఘు అన్నారు ఏంటంటే సరే పద అని చెప్పి తీసుకుని వెళ్ళి ఆయన ఆ ఇది ఉంది కదా మన మ్యూజియం ఇప్పుడు అక్కడ దింపి నన్ను ఎంట పెట్టుకొని వెళ్ళి ఒక్క దగ్గర ఒక్కొక్క దగ్గర ఇది 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 ఈ లైట్ కానీ ఆయన నేను ఇద్దరమే. అందుకంటే ఏం చెప్తానండి ఆయనకి నాకున్న ఇది కానీ గొప్ప పర్ఫార్మెన్స్ అయ్యి చిరంజీవి గారు అదే నేను చెప్పాను కదా ఒక అభిమానులాగా వచ్చేసి పద్మవ్యూహాన్ని జయించాడు. అభిమానుడు జయించలా, పద్మవ్యూహాన్ని జయించాడండి. అంటే కరెక్ట్గా ఎవరికేం కావాలో సినిమా ఇండస్ట్రీలో తొందరగా అలవాటు చేసుకున్న మనిషి, దాన్ని ప్రయోగించాడు, అలవాటు చేసుకున్నాడు, ప్రయోగించాడు. నిజంగా మాస్టర్యోనే. ఇప్పుడు జనరల్గా అంటారు కదా కేవి మహోదయన్ గారు, ఆ తర్వాత వేరే వాళ్ళంతా ఉన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకెంతకంటే గొప్ప వాళ్ళు ఎవరు వస్తారంటే తాడిదన్నేవాడు తలదన్నేవాడు అని చెప్పేస్తారు, నిరూపించుకున్నాడు. ఇప్పటికి కూడా ఆ ముందు పాటలు ఎంత గొప్పవో ఈయన పాటలు మధ్యస్థంగా ఒక పీరియడ్లో వచ్చిన వెనక వాటిని ఇప్పుడు దాన్ని ఈ రోజు వరకు కూడా స్టాండ్అవుట్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఏ రహమాన్ వచ్చాడు నేను ఒప్పుకుంటా, కానీ ఇళయరాజా గారు వచ్చిన పీరియడ్లో ఇప్పటి వరకు కూడా ఆయన చేస్తాను కూడా ఒక ఇండియన్ మ్యూజిక్ మర్చిపోదు, తెలుగు ప్రేక్షకులు అసలు మర్చిపోరు అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. మంచి మిత్రుడు, కలిసి తిరిగాము, కలిసి చేసాము. సునిశ్చితమైన హాస్యం, హాస్యానికి ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చిన మనిషి. ఆయన సినిమా చూస్తున్నప్పుడు ఒక చెల్లి, తల్లి, అమ్మ అందరితో పాటు ఆడపడుచుతో పాటు చూడదగ్గ ఒక సంస్కారవంతమైన మంచి సినిమాలు మనకు చూపించిన మనిషి. అలాంటి వాళ్ళు తొందరగా ఇవ్వడం వల్ల ఇప్పుడు పగ్గాలు తెగిన కామెడీ వచ్చేసింది. చాలా అద్భుతమైన మనస్తత్వం తెలిసిన మనిషి పూల్గాయ్. ఇక సరస్వతి వెయ్యి తలలు వేసి ఒక చోటకు వస్తే
తిరువెల్లు సీతారాం శాస్త్రి ఓ అంగారక గ్రహం నుంచి వచ్చిన ఒక మేధస్సు అంటాం చూసారు, అలాంటి మేధస్సున్న ఒక గొప్ప తనదంటూ ఒక ఇలాగ ఉండాలని మిగిలిన వాళ్ళలాగా ఉండకూడదని ఊరంతా ఒకదారి ఉలిపి కట్టు తగదారు అంట. అలాంటి ఒక స్పెషలైజ్డ్ ఒక డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు. ఏం చెబితే మీరు రెండు ముక్కల్లో అడిగితే నేను ఏం చెప్పానండి. ఆయన చాలా చాలా నేర్చుకోవాలండి. అంటే ఆయనతో పనిచేయడం వల్ల నేర్చుకోవడం ఎంజాయ్ చేశాను. అంతకుముందు ఆయన సినిమాలు చూశాను. యాక్టింగ్ అసలు ఏంటనేది ఆయన అన్ని క్యారెక్టర్స్ ముందు చేసి చూపిస్తారండి, తర్వాత ఆర్టిస్టులు చేస్తారండి. చాలా చోట్ల స్వాతి ముత్యంలో కమలాసను విశ్వనాథ్ గారు చూపించినట్టుగా చేయలేకపోయాడు ఏంటని మేము చాలాసార్లు ఫీల్. అంత గొప్ప నటులు ఎక్కడ ఏ పరిధులు ఎలాగ ఎంత బాగుండాలి. తర్వాత మెయిన్ ఏంటంటే మనసు అదే గుండె నరాలు మెట్టడం అనేది ఆయనకు తెలిసినంత, నాకు తెలిసి ఆయనకు తెలిసినంత ఏ డైరెక్టర్ దగ్గర లేవు. మన 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 సొంత చెల్లెలో అక్కో వదినో మన మనిషిలాగా ఉంటుంది. నాకైతే నాకు బాగా క్లోజ్ కదా, అందులో కెమెరా ఉంది అమ్మాయి ముందు కెమెరా అశోక్ కుమార్ది రెస్టెంట్ అడయాలో చేసి వచ్చింది. బట్ ఇక్కడికి యువతలు రాగానే సినిమాలు చాలా సినిమాలు చేసిన అమ్మాయితో వెరీ నార్మల్గా ఉంటుందండి. ఎక్కడ ఏమి చక్కగా మామూలు మనుషులు ఉంటుంది. సినిమాలు పెద్ద యాక్ట్ చేస్తున్నట్టు కూడా నాకు అనిపించదు. ఫైన్ యాక్ట్రెస్ అండి, మంచి. పాప గారి గురించి మాట్లాడేంత ఇది లేదు, నాకు స్టేటస్ లేదు. ఆయన రాసిన గీతలు ఈరోజు వరకు కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా చూస్తూ ఉంటే ఆ బ్రహ్మ వచ్చి దిగి రాయాల్సిందే కానీ ఇంకో మనిషి వల్ల కాదని ఇప్పుడు కూడా అనిపిస్తుంటుంది. చాలా సాన్నిహిత్యం ఉంది. బాపు గారి ఇంట్లో వాయిదీలో ఉన్నప్పుడు కళ్ళు ఉన్నప్పుడు అక్కడే ఉండేవాడిని. నా కళ్ళ ముందే ముంచాల ముగ్గు రావణ గారి డైలాగులు, బాపు గారి స్కెచ్లు, రావు గోపాలరావు గారు ఇవన్నీ. అతను ఒక మహా సృష్టి అండి, మహా సృష్టికర్త అండి, గొప్ప కళాకారుడు. నాగార్జున గారు చాలా ఫ్రాంక్ మ్యాన్ అండి. ఇండస్ట్రీలో చాలా వాళ్ళు ఆర్టిస్టుల్లో రకరకాల లోపల ఒక రకంగా ఉంటుందండి, మాకు తెలిసిపోతుంటుంది బయట ఒక రకంగా. అంటే బయట కూడా యాక్ట్ చేస్తుంటారండి, అది ఉంటుంది సహజం. అంటే అది సభాముఖంగా అంటారు, ఎటుకేసి అంటారు. లోపల మనిషి వేరు, మేకప్ తీసేసి లోపల రూమ్లోకి వెళ్తే మనిషి వేరు, బయట అందులో నిజ జీవితంలో కూడా చాలామంది యాక్ట్ చేస్తుంటారు కదా. కానీ నాకు అలా అనిపించలా, చాలా ఫ్రాంక్గా ఉండి చక్కగా ఉండి హాయిగా ఉంటుంది ఆయన దగ్గర. ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటుందండి. నాకు టెక్నీషియన్ నేను చెప్తున్నా, మరి మిగిలిన ఇది నాకు తెలియదు. చాలా ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ ఆయనతో. నేను స్ట్రైట్గా ఏం చేయలే, అడ్జస్ట్మెంట్లకే చేశాను. కానీ ఏముండదు, చక్కగా నాగార్జున గారు చేస్తుంటే హ్యాపీగా ఉంటుంది. కృష్ణ గారితో కొన్ని సినిమాలు చేశానండి కెమెరామెన్గా. ఆయన అంత ఫ్రాంక్నెస్, ఎంత ఫ్రాంక్నెస్ అంటే తన గ్రేట్నెస్ని అవతలోడు చెప్పినప్పుడు ఒప్పుకుంటారు, తన వీక్నెస్ చెప్పినప్పుడు కూడా కాంట్రడిక్ట్ చేయరండి. కొంతమంది చెప్పనివ్వరు, కాంట్రడిక్ట్ చేయరు. చాలా ఫ్రాంక్ మనిషి అండి. జీవితంలో నేను చెప్పాను చూసారా, ఆదుర్ సుబ్బారావు గారి టైంలో ఆయన అభిమానులాగానే వచ్చారు. ఆయన తర్వాత ఇండస్ట్రీని మొత్తాన్ని ఆకలింపు చేసుకుని ముందుకెళ్ళిపోయారు. చాలా సహృదయుడండి. జలసి ఉంటే చూసారా ఎదుటి మీద, ఎక్కడ ఎప్పుడు నేను చూడలేదు. అవతల వాడు అవతల ఇంకో హీరో తాలూకు సక్సెస్, ఇంకో తన సినిమా కాదు అనుకున్న ఏలేదు. ప్రయాంగా తన సినిమా పోతే పోయింది కదా అరేస్తారు. ఓపెన్ గారు సక్సెస్ అయితే కూడా అలా అంటారు. అవతల ఇస్తుంది సినిమా పోయిందని ఎవడైనా తప్పుడు సమాచారం ఇస్తే ఏమైనా అలా మాట్లాడతారు. బాగుందంట కదా సినిమా, చాలా మంచి విషయం, చాలా మంచి. అతను సకల కళా వల్లభన్, టూ ఇంటలెక్చువల్ పర్సన్. అతని దగ్గర ఎవరైనా కూడా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయేంత అంత అంత ఉన్నతుడు అతను. కొంచెం మనం కూడా చాలా జాగ్రత్తగా అతనితో మాట్లాడాలి, ఎందుకంటే అతను తెలియని విషయం లేదండి. యాక్టింగ్ తెలుసు, డ్యాన్సు తెలుసు, కెమెరా గురించి తెలుసు, కెమెరాలో అన్ని టెక్నాలజీలు అన్నీ తెలుసు అండి. అద్భుతమైన, అదేదో 24 కళలో 64 కళలో తెలిసిన ఒక గొప్ప నటుడు కమలాస. అలా గొప్ప విషయాలు ఇప్పుడు ప్రజెంట్
ఇంటర్వ్యూ కూడా ఒక జర్నీ లాగా సాగిందని చెప్పచ్చు. పాత తరం నుంచి కొత్త తరం వరకు ఒక జర్నీ లాగా. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళు ఎలా ఉండాలి, యూత్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కానివ్వండి, టెక్నాలజీ పరంగా కానివ్వండి, ఎలా ఉండాలి, అభిమన్యుడి లాగా రావాలని చెప్పి మీరు ఇచ్చిన మాట చాలా ఉత్తేజపడితే నేను ఒక ఎంకరేజ్మెంట్గా ఉంది చెప్పాలంటే. నిజంగా చాలా అద్భుతంగా చెప్పారండి. ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు ఎలా రావాలి అని. థ్యాంక్ యూ అనుభవాలు అన్నీ మాతో.